वेलकम टू समग्र शिक्षा सिद्दिपेट जिल्ला तेलंगाना राष्ट्रम ना पेर जी लावण्य भौतिक शास्त्र उपाध्यायुरालिनी जेडपीएचएस मर्कुक ई रोजु मनं पदव तरगति पाठ्यपुस्तकंलोनी लोह संग्रहण शास्त्रमु पाठंलोनी कोन्नी अंशाल गुरिंची तेलुसुकुंदां। బంగారము, వెండి, రాగి, ఇనుము, అల్యూమినియం, మెగ్నీషియం, జింక్ మొదలైనవి లోహాలకు ఉదాహరణలని మీకు తెలుసు కదా పిల్లలు. ఈ లోహాలను మన నిత్య జీవితంలో అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము. బంగారము, వెండి, ప్లాటినం లాంటి లోహాలను ఆభరణాల తయారీలోనూ, రాగి, అల్యూమినియం లోహాలను విద్యుత్ తీగలు, వంటపాత్రల తయారీలోనూ, ఇనుమును బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లోనూ, అదేవిధంగా ఇతర మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ లోహాలు మనకు ఏ విధంగా ఎక్కడ లభ్యమవుతున్నాయో చూద్దాం. భూపటలంలో బంగారం, వెండి వంటి చర్యాశీలత ఎక్కువ ఉన్న లోహాలను ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభిస్తే, మిగిలిన లోహాలు అధిక చర్యాశీలత వలన సంయోగ స్థితిలో లభిస్తాయి. సంయోగ స్థితిలో అంటే ఇతర మూలకలతోటి కలిసి ఇవి మనకు లభిస్తాయి. ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను లోహ ఖనిజాలు అంటారు. అయితే ఈ లోహ ఖనిజాలన్నింటి నుంచి లోహ సంగ్రహణ అనేది సాధ్యం కాదు. ఎక్కువ శాతం లోహాన్ని కలిగి ఉండి వాటి నుండి లాభదాయకంగా లోహాన్ని రాబట్టడానికి అనువుగా ఉండే ఖనిజాన్ని ధాతువు అంటారు. అంటే ఏ ఖనిజంలో అయితే లోహం ఎక్కువగా ఉంటుందో, దాన్ని సేకరించడానికి తక్కువ ఖర్చు అవుతుందో అటువంటి ఖనిజాన్ని ధాతువు అంటారు. ఈ ధాతువుల నుండి మాత్రమే లోహ సంగ్రహణ అనేది జరుగుతుంది. పిల్లలు, ఈ పట్టికను ఒకసారి పరిశీలించండి. ఈ పట్టికలో మీకు కొన్ని ధాతువుల పేర్లు, వాటి ఫార్ములాలు, ఆ ధాతువు నుండి లభించే లోహం యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2O, దీని నుంచి లభించే లోహము అల్యూమినియం. కాపర్ ఐరన్ పైరటిస్ CuFeS2, దీని నుండి లభించే లోహము కాపర్. జింక్ బ్లెండ్ ZnS, లభించే లోహము జింక్. మాగ్నసైట్ MgCO3, దీని నుండి లభించే లోహము మెగ్నీషియం. ఎప్సమ్ లవణం MgSO4 7H2O, లభించే లోహము మెగ్నీషియం. హార్న్ సిల్వర్ AgCl, లోహము సిల్వర్. పైరోల్యూసైట్ MnO2, లోహము మాంగనీస్. హెమటైట్ Fe2O3, లోహము ఐరన్. జింకైట్ ZnO, లభించే లోహము జింక్. రాక్ సాల్ట్ NaCl, లభించే లోహము సోడియం. సిన్నాబార్ HgS, లభించే లోహము Hg, పాదరసం. మాగ్నెటైట్ Fe3O4, లభించే లోహము ఐరన్ Fe. గెలీనా PbS, లభించే లోహము Pb, లెడ్. జిప్సం CaSO4 2H2O, లభించే లోహము కాల్షియం. సున్నపురాయి CaCO3, ఇది కాల్షియం యొక్క ధాతువు. కార్నలైట్ KCl MgCl2 6H2O, ఇది మెగ్నీషియం యొక్క ధాతువు. ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహ సంగ్రహణ శాస్త్రం అంటారు. అయితే ఈ లోహాల యొక్క క్రియాశీలత ఆధారంగా లోహ సంగ్రహణ అనేది జరుగుతూ ఉంటుంది. అధిక క్రియాశీలత కలిగిన లోహాలు పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. మధ్యస్థ క్రియాశీలత గల లోహాలు జింక్, ఐరన్, లెడ్, కాపర్. అల్ప క్రియాశీలత గల లోహాలు మెర్క్యూరీ, పాదరసం, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, బంగారం. ఈ లోహాల యొక్క క్రియాశీలతల ఆధారంగా లోహ సంగ్రహణ పద్ధతిని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించి వేరు చేయడంలో 3 దశలు ఉంటాయి. వాటిలో మొదటిది ముడి ఖనిజ సాంద్రీకరణ, రెండవది ముడి లోహ నిష్కర్షణ, మూడవది లోహాన్ని శుద్ధి చేయడం. ఇప్పుడు మనం లోహ సంగ్రహణలోని మొదటి దశ అయిన
ముడి ఖనిజ సాంద్రీకరణ గురించి తెలుసుకుందాం. లోహాలు మనము భూమి నుండి పొందుతాం కాబట్టి భూమి నుండి పొందిన ఈ ధాతువులో మట్టి, ఇసుక వంటి మలినాలు ఉంటాయి. వాటిని ఖనిజ మాలిన్యము అంటారు. ఈ ధాతువు నుండి ఈ ఖనిజ మాలిన్యాన్ని పాక్షికంగా వేరు చేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటారు. ఇప్పుడు మనం ముడి ఖనిజ సాంద్రీకరణలోని కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది చేతితో ఏరివేయడం. సాధారణంగా ఈ పద్ధతిని రంగు, పరిమాణం వంటి ధర్మాలలో ధాతువు మలినాలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఈ పద్ధతిని వాడతారు. ఈ పద్ధతిని మనం మన నిత్య జీవితంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఉదాహరణకి బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరివేయడానికి, అలాగే వేరువేరు పరిమాణంలో ఉన్న కూరగాయలను వేరుపరచడానికి, వేరువేరు రంగులో ఉన్న పూసలను వేరు చేయడానికి మనం ఈ పద్ధతిని మన నిత్య జీవితంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. రెండవ పద్ధతి నీటితో కడగటం. ధాతువును బాగా చూర్ణం చేసి వాలుగా ఉన్న తలంపై ఉంచి నీటి ప్రవాహంతో కడుగుతారు. తేలికగా ఉన్న మలినాలు నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి బరువైన శుద్ధమైన ముడి ఖనిజ లవణాలు మిగులుతాయి. మీరు ఈ పటాన్ని పరిశీలించినట్లయితే ఈ పటంలో ధాతువును వాలు తలంపై ఉంచి నీటితో కడగటాన్ని మీరు గమనించవచ్చు. మూడవ పద్ధతి ప్లవన ప్రక్రియ. ఈ పద్ధతి సల్ఫైడ్ ధాతువులకు అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఖనిజాన్ని మెత్తని చూర్ణంగా చేసి నీటి తొట్టెలో ఉంచి ఎక్కువ పీడనంతో గాలిని తొట్టిలోకి పంపి నీటిలో నురుగు వచ్చేటట్లు చేస్తారు. నురుగు ఖనిజ లవణాలను పైతలానికి తీసుకుపోతుంది. మాలిన్య కణాలు తొట్టె అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ ప్రక్కన పటంలో మీకు ప్రవణ ప్రక్రియ జరిగే విధానము చూపబడినది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ పటంలో ప్లవన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నాలుగవ పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి. ముడి ఖనిజం కానీ లేదా ఖనిజ మాలిన్యం కానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే మాలిన్యం కానీ లేదా ఖనిజం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయస్కాంత పదార్థం, మరొకటి అనయస్కాంత పదార్థం అయి ఉండాలి. ఈ పటాన్ని గమనించినట్లయితే ఇక్కడ అయస్కాంత అనయస్కాంత పదార్థాలు ఏ విధంగా అయస్కాంత వేర్పాట పద్ధతిలో వేరు చేయబడ్డాయో మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనం లోహ సంగ్రహణలోని రెండవ దశ అయిన ధాతువు నుండి ముడి లోహ సంగ్రహణ గురించి తెలుసుకుందాం. సాధారణంగా భూమి నుండి లభించిన ధాతువులు సల్ఫైడ్, కార్బోనేట్, క్లోరైడ్ రూపంలో ఉంటాయి. కాబట్టి ధాతువు నుండి సాంద్రీకరించబడిన లోహాన్ని క్షయకరణ చర్య ద్వారా దాని లోహ ఆక్సైడ్గా మార్చి తిరిగి క్షయకరణ చర్యకు గురి చేయడం ద్వారా ముడి లోహాన్ని పొందవచ్చు. అయితే ఈ క్షయకరణ చర్య అనేది ధాతువులో ఉన్న లోహం యొక్క చర్యాశీలతపై ఆధారపడి ఉంటుంది. లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చితే వచ్చే శ్రేణిని చర్యాశీలత శ్రేణి అంటారు. లోహ ధాతువును క్షయకరణ చేసి లోహంగా మార్చడానికి ఉపయోగించే పద్ధతి చర్యాశీలత శ్రేణిలో ఆ లోహం యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది. అనగా లోహము అధిక చర్యాశీలత గల లోహమా, మధ్యస్థ చర్యాశీలత గల లోహమా, అల్ప చర్యాశీలత గల లోహమా అనే దానిపై క్షయకరణ పద్ధతులు అనేవి ఆధారపడి ఉంటాయి. ముందుగా మనం అధిక చర్యాశీలత గల లోహాలను ఏ విధంగా సంగ్రహిస్తారో చూద్దాం. పిల్లలు పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం మొదలైనవి అధిక చర్యాశీలత గల లోహాలని చెప్పుకున్నాం కదా. ఈ అధిక చర్యాశీలత గల లోహ ధాతువులను కార్బన్ మోనాక్సైడ్లతో వేడిమి చర్య వంటి సాధారణ క్షయకరణ పద్ధతులలో లోహ నిష్కర్షణ చేయలేం. దీనికి కారణం ఈ చర్యకు కావలసిన ఉష్ణోగ్రత చాలా ఎక్కువ మరియు అధిక ఖర్చుతో కూడుకున్నది.
अलागे लोह जलद्रावणाल विद्युत विश्लेषण कूडा अंत अनुवैन पद्धति कादु काबट्टी लोहाल द्रवरूप सम्मेलनालनु विद्युत विश्लेषण चेयडं द्वारा लोहान्नी संग्रहिंचवच्चु ఈ విధంగా విద్యుత్ విశ్లేషణ చేయినప్పుడు ధాతువును ద్రవస్థితిలో ఉంచడానికి ధాతువు యొక్క ద్రవీభవన స్థానం తగ్గించడానికి సరియైన మలినాలను ధాతువుకు కలుపుతారు ఉదాహరణకు సోడియం లోహ సంగ్రహణలో ద్రవరూప స్టీల్ కాథోడ్ గ్రాఫైట్ యానోడ్ సహాయంతో విద్యుత్ విశ్లేషణ చేస్తారు ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో కాథోడ్ వద్ద సోడియం లోహము ఆనోడ్ వద్ద క్లోరిన్ వాయువు నిక్షిప్తమవుతాయి మధ్యస్థ చర్యాశీలత గల లోహాల సంగ్రహణం జింక్ ఐరన్ స్టాన్షియం లెడ్ కాపర్ వంటి మధ్యస్థ చర్యాశీలత గల లోహ ధాతువులు సాధారణంగా సల్ఫైడ్లు కార్బోనేట్ల రూపంలో ఉంటాయి కాబట్టి ముందుగా ఈ ధాతువులను వాటి ఆక్సైడ్లుగా మార్చవలసి ఉంటుంది ఈ ధాతువులను అధిక పరిమాణం గల గాలిలో వేడి చేయడం ద్వారా వాటి ఆక్సైడ్లుగా మార్చవచ్చు ఈ పద్ధతిని భర్జనం అంటారు ఈ విధంగా పొందిన ధాతు ఆక్సైడ్ రూపంలో ఉన్న ధాతువును ఈ క్రింది తెలుపబడిన క్షయకరణ చర్యలకు గురి చేయడం ద్వారా మనం ముడి లోహాన్ని సంగ్రహించవచ్చు దీనిలో మొదటిది కార్బన్ లేదా కార్బన్ మోనాక్సైడ్తో లోహ క్షయకరణం lead oxide plus carbon then gives lead plus carbon monoxide రెండవది స్వయం క్షయకరణం సల్ఫైడ్ ధాతువుల నుండి రాగిని సంగ్రహించేటప్పుడు ఈ పద్ధతిని వాడతారు క్రింది సమీకరణాలను పరిశీలించినట్లయితే సల్ఫైడ్ ధాతువు నుండి రాగి ఏ విధంగా సంగ్రహించబడిందో మీరు అర్థం చేసుకోవచ్చు అధిక చర్యాశీలత గల లోహాలతో క్షయకరణం చేయుట అధిక చర్యాశీలత గల అల్యూమినియం సోడియం కాల్షియం వంటి లోహాలను తక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి ధాతువుల నుండి స్థానభ్రంశం చేయడానికి క్షయకారణులుగా ఉపయోగిస్తారు దీనినే థర్మైట్ ప్రక్రియ అంటారు ఈ థర్మైట్ ప్రక్రియలో జరిగే చర్యలు అధిక ఉష్ణమోచక చర్యలు కావున ఈ ప్రక్రియలో ఏర్పడిన లోహము ద్రవస్థితిలో ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియలో ఏర్పడిన ద్రవ ఇనుమును విరిగిన రైలు పట్టాలు పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు అల్ప చర్యాశీలత గల లోహాల నిష్కర్షణ అల్ప చర్యాశీలత కలిగిన సిల్వర్ మెర్క్యూరీ ప్లాటినం అనగా వెండి పాదరసము ప్లాటినం వంటి లోహాలు స్వేచ్ఛాస్థితిలో ఉంటాయి కావున ఈ లోహాలను వేడిమి చర్యతో క్షయీకరింపజేయడం ద్వారా లేదా వీటి జలద్రావణాల నుండి స్థానభ్రంశం చెందించడం ద్వారా పొందవచ్చు ఈ క్రింది సమీకరణంలో మీకు పాదరసం సంగ్రహణ లోహ సంగ్రహణ చూపబడినది లోహ సంగ్రహణలో మూడవ దశ లోహ శుద్ధి ధాతువును క్షయకరణం చేయగా వచ్చిన లోహం సాధారణంగా ధాతువులో మార్పు చెందని మలినాలు ఇతర లోహ అలోహ అయాన్లు వంటి మలినాలను కలిగి ఉంటుంది ఈ అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియను లోహ శుద్ధి అంటారు ఆయా లోహాల్లో ఉన్న మలినాలను బట్టి శుద్ధి చేసే పద్ధతులు ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని లోహ శుద్ధి పద్ధతుల గురించి తెలుసుకుందాం దీనిలో మొదటిది స్వేదనం జింక్ పాదరసం వంటి అల్ప బాష్పశీల లోహాలు అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉంటే అలాంటి లోహాల శుద్ధిలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు రెండవ పద్ధతి పోలింగ్ ఇక్కడ పటంలో చూపిన విధంగా ద్రవస్థితిలో లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలపడం ద్వారా మలినాలు వాయు రూపంలో వేరుపడడం గాని చిక్కని నురగల ద్రవరూప లోహ ఉపరితలంపై ఏర్పడడం గాని జరుగుతుంది బిస్టర్ కాపర్ను ఈ పద్ధతిలో శుద్ధి చేస్తారు మూడవ పద్ధతి గలనం చేయడం
టిన్ వంటి అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలను వేడి చేసి వాలుగా ఉన్న తలంపై జారేటట్లు చేస్తారు. అప్పుడు లోహం కరిగి కిందికి కారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరు చేయబడతాయి. ప్రక్కపటంలో ముడి లోహాన్ని వాలు తలంపై ఉంచి వేడి చేయడం ద్వారా శుద్ధ లోహాన్ని ఏ విధంగా పొందవచ్చో మనం గమనించవచ్చు. నాలుగవ పద్ధతి విద్యుత్ శోధనం. ఈ పద్ధతిలో అపరిశుద్ధ లోహంను ఆనోడ్గా శుద్ధ లోహాన్ని క్యాథోడ్గా ఉపయోగించి ద్రవ స్థితిలో గల అదే లోహ లవణాన్ని విద్యుత్ విశ్లేష్యంగా తీసుకుని విద్యుత్ విశ్లేషణ చేస్తారు. కావలసిన లోహం క్యాథోడ్ వద్ద శుద్ధ స్థితిలో, మలినాలు ఆనోడ్ మడ్గా ఆనోడ్ వద్ద చేరుతాయి. అపరిశుద్ధ కాపర్ను ఈ పద్ధతిలో శుద్ధి చేస్తారు. అనగా ఈ పద్ధతిలో ఏ లోహ లవణాన్ని విద్యుత్ విశ్లేష్యంగా తీసుకుంటామో అదే లోహానికి చెందిన అపరిశుద్ధ లోహాన్ని ఆనోడ్గా, శుద్ధ లోహాన్ని క్యాథోడ్గా ఉపయోగిస్తారు. ఈ పటంని పరిశీలించినట్లయితే మీకు విద్యుత్ శోధన జరిగే విధానం గురించి తెలుసుకోవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు మనం లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠంలో లోహ సంగ్రహణ అనగానేమి, లోహ సంగ్రహణలోని వివిధ దశలు, అదేవిధంగా వివిధ దశల్లో అనుసరించేటువంటి వివిధ పద్ధతుల గురించి తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఇంటి వద్దనే ఉండండి, సురక్షితంగా ఉండండి.